ఇవాళ గుజరాత్లో తొలి విడత అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 19 జిల్లాల్లోని 89 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుండగా 788 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 2,39,76,000 మంది ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. తొలి విడత కోసం 25,434 పోలింగ్ బూతులు ఏర్పాటు చేశారు. కేంద్ర పారామిలిటరీ బలగాలతో భద్రత కల్పిస్తున్నారు. ఇక తొలి విడత పోలింగ్లో ఆప్ సీఎం అభ్యర్థి ఇసుదాన్, మాజీ మంత్రి పురుషోత్తం సోలంకి, 6 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కున్వార్జీ బవలియా, మోర్బి హీరో కాంతిలాల్ అమృతియా, క్రికెటర్ రవీంద్ర జడేజా భార్య రివాబా జడేజా, ఆప్ గుజరాత్ అధ్యక్షుడు గోపాల్ ఇటాలియా వంటి ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. చివరి విడత పోలింగ్ డిసెంబర్ 5న జరుగుతుంది. డిసెంబర్ 8న ఫలితాలు ప్రకటిస్తారు. మరోవైపు గుజరాత్ ఎన్నికల సందర్భంగా సీజ్ చేసిన డ్రగ్స్, మద్యం, నగదు మొత్తం విలువ 750 కోట్లపైనే ఉంటుందని ఈసీ వెల్లడించింది. ఇది గత ఎన్నికల్లో స్వాధీనం చేసుకున్న వాటితో పోలిస్తే 10 రెట్లు ఎక్కువని తెలిపింది. సీఎం జగన్ వైఎస్ఆర్ జిల్లా పర్యటన ఖరారైంది. డిసెంబర్ 2-3 తేదీల్లో లింగాల, పులివెందుల, ఇడుపులపాయ ప్రాంతాల్లో పర్యటిస్తారు. డిసెంబర్ 2న ఉదయం 11:15 కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు సీఎం జగన్. 11:30 హెలికాప్టర్లో బయలుదేరి 11:50 లింగాల మండలంలోని సిబిఆర్ రిజర్వాయర్ దగ్గరకు చేరుకుంటారు. మధ్యాహ్నం 12:00 బోటింగ్ జెట్టి, 12:40 డాక్టర్ వైఎస్ఆర్ లేక్ వ్యూ రెస్టారెంట్ను ప్రారంభిస్తారు. 1:30 నుంచి 4:30 వరకు ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తారు. ఆ తర్వాత ఇడుపులపాయ చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు సీఎం జగన్. డిసెంబర్ 3న ఉదయం సీఎం వ్యక్తిగత కార్యదర్శి డి రవిశేఖర్ కుమార్తె వివాహ వేడుకలకు హాజరై వధూవరులను ఆశీర్వదిస్తారు. ఆ తర్వాత కడపకు వెళ్లి అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం, అక్కడి నుంచి తాడేపల్లికి పయనమవుతారు సీఎం జగన్. వచ్చే ఎన్నికల్లో పొత్తులపై మరోసారి స్పష్టత ఇచ్చారు సీఎం జగన్. మిగతా పార్టీలన్నీ పొత్తుల కోసం చూస్తుంటే తన పొత్తు మాత్రం ప్రజలతోనే అని తెలిపారు జగన్. ఎన్నికల్లో పోరు సింగిల్గానే ఉంటుందని అన్నారాయన. ఓ పక్క ప్రతిపక్షాలన్నీ కూటములు కట్టేందుకు మార్గాలు వెతుకుతుంటే జగన్మోహన్ రెడ్డి మాత్రం సింగిల్గానే ఎన్నికలు ఎదుర్కోవటానికి సిద్ధమవుతున్నారు. ఎమ్మెల్యేలకు ఎర్ర కేసులో తెలంగాణ హైకోర్టుకు కీలక ఆధారాలు అందజేసింది సిట్. ఈ కేసులో తాము అరెస్ట్ చేసిన రామచంద్ర భారతి, నందు, సింహయాజీలకు బీజేపీ జాతీయ స్థాయి నాయకుడు బిఎల్ సంతోష్తో సంబంధాలు ఉన్నాయని తెలిపింది. దీనికి సంబంధించి వాట్సాప్ చాట్ స్క్రీన్ షాట్స్ను కోర్టుకు సమర్పించింది సిట్. ముగ్గురు నిందితులు గతంలో బిఎల్ సంతోష్తో పాటు పలువురు బీజేపీ అగ్రనాయకులతో కలిసి దిగిన ఫోటోలను కోర్టుకు అందించారు అధికారులు. తమ దర్యాప్తులో భాగంగానే రామచంద్ర భారత్తో పాటు నందు, సింహయాజీలకు బీజేపీ అగ్రనేతలతో గల సంబంధాలు బయటపడ్డాయని తెలిపింది సిట్. ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం భార్య రేణుకమ్మకు నోటీసులు ఇచ్చింది ఐటీ. ఆస్పరిలో 30.83 ఎకరాల భూమి కొనుగోలు లావాదేవీలపై నోటీసులు ఇచ్చింది. 52.42 లక్షల విలువైన భూ కొనుగోళ్లకు సంబంధించిన లెక్కలు చూపటం లేదన్నారు అధికారులు. ఒకే రోజున మంత్రి భార్య, బంధువులు, సన్నిహితుల పేర్లతో 180 ఎకరాల భూమి రిజిస్టర్ చేసినట్టు నోటీసులో తెలిపారు ఐటీ అధికారులు. మొత్తం 180 ఎకరాల భూమిలో మంత్రి భార్య రేణుకమ్మ పేరు మీద 30.83 ఎకరాలు ఉన్నట్టు గుర్తించారు. మిగిలిన భూమి గుమ్మనూరు జయరాం బంధువుల పేరు మీద ఉన్నట్టు గుర్తించారు. మరోవైపు 180 ఎకరాల భూమిని సీజ్ చేస్తున్నట్టు నోటీసులో స్పష్టం చేసింది ఐటీ. 90 రోజుల్లో భూ కొనుగోళ్ల వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. తెలంగాణలో షర్మిల పాదయాత్ర హాట్ టాపిక్ గా మారింది. కొంతకాలం క్రితం షర్మిల పాదయాత్ర ప్రారంభించినప్పుడు అధికార టీఆర్ఎస్ పెద్దగా పట్టించుకోలేదు. కానీ పాదయాత్రలో అధికార పార్టీ నేతల్ని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు షర్మిల. మంత్రులు, ఎమ్మెల్యేలపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారామె. తమపై షర్మిల చేస్తున్న విమర్శలపై పలువురు ప్రజాప్రతినిధులు స్పీకర్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఇటీవల జరిగిన సమావేశంలో షర్మిలను రాజకీయంగా ఉపేక్షించాల్సిన అవసరం లేదనే నిర్ణయానికి వచ్చింది టీఆర్ఎస్. ఇకపై ఆమెకు గట్టిగానే బదులు ఇవ్వాలని నేతలకు సూచించారు కేసీఆర్.
డిసెంబర్ 9న జరిగే మెట్రో రైలు విస్తరణ శంకుస్థాపన కార్యక్రమ నిర్వహణపై సమీక్షించారు మంత్రి కేటీఆర్. నగర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేసే దిశగా ఎయిర్పోర్ట్ మెట్రో కారిడార్ ఉపయోగపడుతుందన్నారు. శంషాబాద్ నుంచి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మధ్య ప్రయాణం చేసే లక్షలాది మందికి ఈ మెట్రో రైలు విస్తరణ ద్వారా లబ్ధి జరుగుతుందని అన్నారు. నగరంలోని ట్రాఫిక్, రక్షణ ఏర్పాట్లు, ప్రణాళికలపై ఇప్పటి నుంచే కసరత్తు చేయాలని పోలీస్ అధికారుల్ని ఆదేశించారు. నగర ప్రజాప్రతినిధులతో ఒకటి రెండు రోజుల్లోనే సమావేశం నిర్వహిస్తామన్నారు మంత్రి కేటీఆర్. టీడీపీ మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డికి ఈడీ షాక్ ఇచ్చింది. ఆయన కంపెనీ ఆస్తులతో పాటు జేసీ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి ఆస్తులను అధికారులు అటాచ్ చేశారు. మొత్తం 22 కోట్ల 10 లక్షలను అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. జేసీ ప్రభాకర్ రెడ్డికి చెందిన సంస్థల్లో BS4 వాహనాల రిజిస్ట్రేషన్స్ లో అవకతవకలు జరిగినట్టు తెలిపింది ఈడీ. నాగాలాండ్, కర్ణాటక, ఏపీలో తప్పుడు పత్రాలతో రిజిస్ట్రేషన్లు చేయించారు. అక్రమ లావాదేవీలు జరిగినట్టు గుర్తించామని చెప్పారు ఈడీ అధికారులు. బీసీలపై వైసీపీ ఫోకస్ పెట్టింది. డిసెంబర్ 8న చేపట్టాలి అనుకున్న బీసీల ఆత్మీయ సదస్సు ఒకరోజు ముందే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 7న విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో బీసీ సదస్సును భారీగా నిర్వహించాలని ఏర్పాట్లు చేస్తోంది. ఈ సదస్సుకు 60,000 నుంచి 75,000 మంది వరకు బీసీ నేతలు హాజరయ్యే అవకాశముంది. గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి మంత్రుల వరకు హాజరవుతారు. సభ నిర్వహణకు 3 కమిటీలను ఏర్పాటు చేశారు. సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారికి సహాయం చేశారు సీఎం జగన్. మెరుగైన వైద్యం కోసం ఆర్థిక సహాయం అందించారు. నెలకు 3,000 పింఛన్ ఇవ్వాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం జగన్. బందరు పోర్టు జిల్లావాసుల చిరకాల వాంఛ అన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. న్యాయపరమైన చిక్కుల వల్ల మరో 2 ఏళ్లు ఆలస్యం అయిందని అన్నారు ఆయన. ఇప్పుడు అన్ని అడ్డంకులు తొలగిపోయాయని తెలిపారు పేర్ని నాని. నారాయణ్ ఖేడ్ కాంగ్రెస్ లో వర్గపోరు బయటపడింది. ధరణిపై వేరువేరుగా ఆందోళనలు నిర్వహించారు కాంగ్రెస్ నేతలు. మాజీ ఎంపీ సురేష్ షెట్కార్ అనుచరులతో కలిసి ఆందోళన చేస్తే టీపీసీసీ నేత సంజీవరెడ్డితో కలిసి మరో వర్గం ఆందోళనలో పాల్గొంది. ఈ వర్గాలు వేరువేరుగా ఆర్డీఓను కలిసి ధరణిపై వినతి పత్రాలు అందజేశాయి. సిద్దిపేటలో కొత్తగా నిర్మించిన అక్బర్పేట్ భూంపల్లి ఎంఆర్ఓ కార్యాలయం ప్రారంభోత్సవం ఉద్రిక్తతలకు దారితీసింది. ప్రారంభోత్సవానికి మంత్రి హరీష్ రావుతో పాటు మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు వచ్చారు. అయితే బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. తర్వాత ఇరు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన పూల కుండీలు పగిలిపోయాయి. సత్యసాయి జిల్లా మడకశిర వైసీపీలో లుకలుకలు మొదలయ్యాయి. ఎమ్మెల్యే తిప్పేస్వామి వైఖరిపై సొంత సామాజిక వర్గం నేతలే అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే తీరుపై గుడిబండ మండలంలో ఎస్సీ నాయకులు నిరసన గళం వినిపించారు. అవినీతి ఎమ్మెల్యే తమకు వద్దని చెప్పేశారు. దళితుల్ని దగా చేస్తున్నారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ కొత్త చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2024 జూన్ వరకు ఆయన పదవిలో కొనసాగుతారు. జవహర్ రెడ్డికి మాజీ సీఎస్ సమీర్ శర్మ బాధ్యతలు అప్పగించారు. వేద మంత్రోచ్చారణల మధ్య జవహర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు సెక్రటేరియట్ ఉద్యోగులు. జవహర్ రెడ్డి కడప జిల్లాకు చెందినవారు. విజయ్ దేవరకొండను 11 గంటల పాటు ప్రశ్నించింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. అతని స్టేట్మెంట్ను రికార్డ్ చేసింది. అతని బ్యాంక్ అకౌంట్ల స్టేట్మెంట్లను తనిఖీ చేశారు ఈడీ అధికారులు. లైగర్ సినిమాతో సంబంధం ఉన్న వ్యక్తులు మనీ లాండరింగ్కు పాల్పడ్డారనే ఆరోపణలపై కేసు నమోదు చేసింది ఈడీ. ఇప్పటికే పూరి జగన్నాథ్తో పాటు చార్మీని ప్రశ్నించారు అధికారులు. సినిమాలో విజయ్ దేవరకొండ పెట్టుబడులపై ఆరా తీశారు అధికారులు. తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపునకు ప్రతిపాదనలు చేశాయి విద్యుత్ పంపిణీ సంస్థలు. తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావుకు డిస్కమ్లు నివేదికలు అందజేశాయి. ప్రతిపాదనల్ని వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామన్నారు తెలంగాణ ఈఆర్సీ చైర్మన్ శ్రీరంగరావు.
రెండు డిస్కంలు 10,535 కోట్ల రూపాయల రెవెన్యూ లోడ్తో ఉన్నాయన్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి బదిలీ అయ్యారు. కొత్త సిపిగా రంగనాథ్ నియమితులయ్యారు. షర్మిల వాహనాలు ధ్వంసమైన మరుసటి రోజే సిపిని బదిలీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. నిజానికి గత శుక్రవారం నుండి తరుణ్ జోషి లీవ్లోనే ఉన్నారు. గురువారం వరకు ఆయన లీవ్లోనే ఉండగా బుధవారం రాత్రికి బదిలీ ఉత్తర్వులు రావటం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో పోలీస్ బాసుల మధ్య వివాదం రాజుకుంది. జిల్లా ఎస్పీలకు నేరుగా ఇంటెలిజెన్స్ డీజీ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంపై డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకరి విధుల్లో మరొకరు జోక్యం చేసుకోవడం సరికాదని మెమో జారీ చేశారు. డీజీపీ అనుమతి లేకుండా ఎస్పీలకు ఇంటెలిజెన్స్ చీఫ్ ఎలా ఆదేశాలు జారీ చేస్తారని ప్రశ్నించారు ఆయన. డీజీపీ ఆఫీస్ నుంచి ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండా ఆదేశాలు పాటించొద్దని ఎస్పీలకు సూచనలు ఇచ్చారు. నేరుగా ఎస్పీలకు ఆదేశాలు జారీ చేయొద్దని, ముందుగా డీజీపీ ఆఫీస్కు సమాచారం ఇవ్వాలని ఇంటెలిజెన్స్ విభాగానికి కూడా ఆదేశాలు జారీ చేశారు ఏపీ డీజీపీ. గురజాడ పురస్కారం అందుకున్నారు ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు. రెండు దశాబ్దాలుగా ఓ విశిష్ట వ్యక్తికి గురజాడ పురస్కారాన్ని అందజేస్తూ వస్తోంది గురజాడ సాంస్కృతిక సమాఖ్య. ఈ ఏడాది ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావును ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. విజయనగరం జ్ఞాన సరస్వతి ఆలయ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పించనుంది తిరుమల తిరుపతి దేవస్థానం. రోజుకు 50,000 మంది చొప్పున 5 లక్షల సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది. సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది టీటీడీ పాలక మండలి. ఆనంద నిలయానికి భక్తులు ఇచ్చే బంగారంతోనే తాపడం పనులు చేపట్టాలని నిర్ణయించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 23న బాలాలయ పనులు ప్రారంభిస్తామన్నారు టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి. 6 నెలల్లో బంగారు తాపడం పనులు పూర్తి చేస్తామన్నారు ఆయన. బంగారు తాపడం పనులు జరిగేటప్పుడు భక్తులకు దర్శన విధానంలో ఎలాంటి మార్పులు ఉండబోవన్నారు. కాగా నేటి నుంచి ఉదయం 7:30 నుంచి 8 గంటల మధ్య వీఐపీ బ్రేక్ దర్శనాలు అనుమతిస్తారు. జమ్మూలో ఆలయ నిర్మాణానికి 7 కోట్ల రూపాయలు కేటాయి. కాంట్రాక్ట్ ఉద్యోగుల జీతాల పెంపుపై అధ్యయనానికి ఈవో ధర్మారెడ్డి ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. ఇంద్రకీలాద్రిపై కిలాడీల భరతం పట్టే కార్యక్రమం మొదలైంది. ఏసీబీ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉద్యోగులపై చర్యలకు శ్రీకారం చుట్టారు ఈవో. ఆలయంలో 15 మంది ఉద్యోగులు అవినీతికి పాల్పడ్డారని గతంలో ఏసీబీ నివేదిక ఇచ్చింది. వారిపై చర్యలు తీసుకోవాలని 10 రోజుల క్రితం ఈవోకు దేవాదాయ కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ ఇచ్చిన నివేదిక ఆధారంగా 9 మందిపై చర్యలు తీసుకున్నారు ఈవో భ్రమరాంబ. జరిమానాతో పాటు ఇంక్రిమెంట్లో కోత పెడుతూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే మరో 6 వల్ల ఆలయానికి ఆర్థికంగా ఎలాంటి నష్టం జరగలేదని తేల్చారామె. 15 మందిలో 9 మందిపై చర్యలు తీసుకుని మిగిలిన 6 తప్పించడం వెనుక వివక్ష ఉందని ఆలయ సిబ్బంది ఆరోపిస్తున్నారు.